పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం జీవన వికాసం కార్యక్రమానికి స్వాగతం నేను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను సెల్ఫ్ అనాలిసిస్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా మనం మనశ్శాంతిని ఎలా పొందవచ్చు లేకపోతే మనం మన సక్సెస్ ఎలా అవ్వచ్చు అనే ఒక విషయాన్ని నేను మీకు చెప్పడం జరుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ఫ్ ఎనాలసిస్ అంటే ఏంటి సెల్ఫ్ ఎనాలిసిస్ అంటే ఏంటంటే ఎవరి ప్రమేయం లేకుండా ప్రతి వ్యక్తి తనకు తానే తన నమ్మకాలని తన బిలీఫ్ని తన యాటిట్యూడ్ని తనకు తాను బేరేజ్ వేసుకొని ఏది మంచి ఏది చెడో తనని తాను మంచి మార్గంలో పయనించడం అనేది సెల్ఫ్ ఎనాలిసిస్ ఈ సెల్ఫ్ ఎనాలసిస్ అనేది ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అనమాట అసలు ఎందుకు ఈ సెల్ఫ్ ఎనాలసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటే మనం వర్క్ చేసే ప్లేస్లోనూ కానీ లేదా సొసైటీలో కానీ లేకపోతే మన మానవ సంబంధాలు చూసే ప్రతి చోట కూడా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఈ సమస్యలు అన్నింటిలో నుంచి మనం బయటపడాలంటే ప్రతిరోజు మనలో మనం డిస్కస్ చేసుకొని మనం చేస్తున్నది ఏంటి చేయాల్సిందేంటి అని చెప్పేసి మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే మానవ సంబంధాలు అన్నీ కూడా సంతోషంగా ఉంటుంది మనం సంతోషంగా ఉండాలంటే మన ఎదుటిన్న వాళ్ళని సంతోషపెట్టాలి వాళ్ళు ఎదుర్వే వాళ్ళు సంతోషపెట్టాలంటే మన వల్ల వాళ్ళు ఎలాంటి హాని కలగకుండా అది మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కానీ ఇంకా వేరే ఏ విషయాల ద్వారా కానీ ఎలాంటి హాని జరగకుండా మనం కనుక వాళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తే అప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చాలా హ్యాపీగా ఉండటం జరుగుతుంది ఒక పులి ఒక జింకను వేటాడుతున్నప్పుడు ఆ జింక చాలా వేగంగా పరిగెత్తాలి ఒకరు వేగంగా పరిగెత్తలేకపోతే ఏం జరుగుతుంది ఒక పులికి ఆహారం అవుతుంది అదే పులి ఆ జింకను పట్టుకోవాలంటే కన్నా ఎక్కువ వేగంగా పరిగెత్తాలి ఒకవేళ పరిగెత్తక ఏమవుతుందంటే తనకు ఆహారం దొరకదు ఆహారం దొరకపోతే ఈ పులి కూడా చచ్చిపోతుంది కాబట్టి ఈరోజు సమాజంలో మనం పులి అయినా కావచ్చు జింకైనా కావచ్చు కానీ మన సర్వేల కోసం అయితే మనం కష్టపడాల్సిందే చాలామంది తన ఆలోచన వల్ల నెగిటివ్ థాట్స్ వల్ల ఇంకా నెగిటివ్ థింకింగ్ వల్ల ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ని కొనరుచ్చుకుంటూ ఉన్నారు దీనివల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మైండ్కి బాడీకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది మేము అనుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక మహిళ అనుకుందాం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడుతుంది ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడటం వల్ల టెన్షన్ వచ్చేసి తనకేమవుతుంది చెమటలు లాంటివి పడడం జరుగుతుంది అంటే ఆ మానసికంగా ఉండే ప్రాబ్లం ఏంటి తను భయపడటం అనే ఒకటి అది మానసికంగా సంబంధించింది అదే మరి తను ఫిజికల్గా తనలో వచ్చే చేంజెస్ ఏంటి భయం కానీ వనకడం కానీ చెమట కానీ ఇవన్నీ కూడా అంటే మనలో మనం ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోకపోవటం వల్ల మనం మనం చేసే పనుల్లో క్వాలిటీ తగ్గిపోతుంది భయపడిపోతున్నారు చాలామంది ఈ భయం ప్రెషర్ స్ట్రెస్ ఎక్కువైపోయి తమ ప్రాణాలను కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇలాంటి వాటి అన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే మన జీవితంలో సక్సెస్ అవ్వాలి లేదా మన జీవితం అనేది ఒక సక్సెస్ఫుల్ ట్రాక్లో నడుచుకుంటూ పోవాలి వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి లేదా మంచిగా డీల్ చేయాలి అంటే ఉన్న ఏకైక థింగ్ సెల్ఫ్ అనాలసిస్ ఎవరితో సంబంధం లేకుండా మనలో మనం ఎప్పటికప్పుడు మనం చేసే వాటినన్నింటిని మనం ఒకసారి రివైజ్ చేసుకొని ఏది మంచి ఏది చెడు అనేది చూసుకుంటూ ఉండటం వల్ల మన జీవితం అనేది సుఖమయమవుతుంది ఇది మనం మాత్రమే చేస్తుంది కాదు జీవితంలో సక్సెస్ అయిన చాలామంది మహానుభావులు అందరూ కూడా వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ అనాలసిస్ చేసుకొని చాలామంది బయట వాళ్ళు అంటుంటారు నీ వల్ల కాదు నీ చేత కాదు నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కావాలని రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ పెట్టుకోకుండా మన స్ట్రెంగ్త్ ఏంటి మనం ఎలాగెళ్ళాలి అనేది మనం సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవడం ద్వారానే మన ప్రగతికి కానీ మన డెవలప్మెంట్కి కానీ మనం ఒక ముందు స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి సెల్ఫ్ అనాలసిస్ గురించి నేను ఈరోజు మీకు డిస్కస్ చేయబోతున్నాను ఒక ఇంజనీర్ ఒక బ్రిడ్జిని కట్టడానికి కానీ లేదా ఒక రాకెట్ని నిర్మించడానికి కానీ తను ఏం చేస్తాడు తను కన్నా ముందు ఆల్రెడీ అక్కడ ఉన్న పద్ధతులను నేర్చుకుంటాడు ఆ నైపుణ్యాలు నేర్చుకుంటాడు అంతకుముందు ఎవరైతే ఆ బ్రిడ్జిలు కట్టారో లేకపోతే ఎవరైతే రాకెట్స్ కట్టారో అక్కడ అవలంబించిన విధానాలన్నిటినీ అడాప్ట్ చేసుకొని నేర్చుకొని తను కట్టడం జరుగుతుంది అప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే ఈ సెల్ఫ్ ఎనాలిసిస్కి కూడా కొన్ని పద్ధతులు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వాటిని యూజ్ చేసుకుని మనం ఎలాగ సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవాలనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సెల్ఫ్ అనాలిసిస్కి అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉండొచ్చు నేను చెప్పే పద్ధతిలో మీకు ఏది సూటబుల్ అవుతుంది అనుకుంటే ఏది ఈజీ అవుతుంది అనుకుంటే యూ కెన్ ఈస్ దట్ వన్ ద ఫస్ట్ వన్ ఈజ్ మెడిటేషన్ మెడిటేషన్ వల్ల మనం చాలా ఈజీగా సెల్ఫ్ అనాలసిస్ చేసుకోవచ్చు మనం ప్రతిరోజు మార్నింగ్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా కూర్చొని మంచి ప్లేస్లో మంచి ఆసనంలో కూర్చోవాలి కూర్చొని మనం ఒక మెడిటేషన్ ద్వారా నిన్న జరిగింది ఏం జరిగింది ఈరోజు జరగబోయేది ఏంటి మనం యాక్చువల్గా మనం ఒక ప్లాన్ వేసుకుంటాం ఒక పని చేయాలనుకుంటాం ఆ పని చేయాలనుకున్నప్పుడు అది ఎలా జరగాలి ఏంటి అనేది మనం ఒకసారి మైండ్లో ఒకసారి రివైజ్ చేసుకుంటే ఇలా జరగాలి ఇలా జరగాలి అనేసి మైండ్లో రివైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం అది ఆల్రెడీ ఒకసారి బ్రెయిన్కి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ పనిని మనం నిజంగా చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఆల్రెడీ ఒకసారి చేసింది కాబట్టి ప్రతి పని అయినా సరే ఏ అయినా సరే ఒక పనిని రెండోసారి చేసేటప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతాడు మనం ఆల్రెడీ బ్రెయిన్లో మెడిటేషన్లో ఒకసారి చేసాము చేసాము కాబట్టి ఆ పని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది సో కాబట్టి రియల్ లైఫ్లో చేసేటప్పుడు అది మనకి ఈజీ అవుతుంది కాన్ఫిడెంట్ కూడా వస్తూ ఉంటుంది నిన్న జరిగిన విషయాలన్నిటిని ఒకసారి రివైజ్ చేసుకున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎవరెవరితో కలిసాం ఎవరెవరితో ఏమేమి మాట్లాడాం ఎవరెవరితో ఏమైనా గొడవలు జరిగితే అక్కడ ఎవరిది తప్పు అనేది నిస్సంకోచంగా మనది తప్పు అయితే మనం తప్పని ఒప్పుకొని ఇలా జరిగి ఉండకూడదు అవసరమైతే వాళ్ళకి మనం స్వారీ అన్న చెప్పాలి లేదు మన ఎలాంటి తప్పు లేకపోయినా సరే వాళ్ళు మనకు కావాలని చేశారంటే మనం ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి మన గ్రోత్ కోసం మన పని కోసం మనం వెళ్ళాల్సి ఉంటుంది ఈ మెడిటేషన్ అనే కార్యక్రమంలో ఖచ్చితంగా మనం గోల్ కానీ మనం చేసే పనులను కానీ రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా అది మనకి చాలా రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఒకసారి మనం మెడిటేషన్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎస్పెషల్ ఎప్పుడైతే టఫ్ సిచ్యుయేషన్స్ వస్తాయో మన ఇంట్లో వాళ్ళతో కానీ మన వర్క్ ప్లేస్లో కానీ ఇంకెవరితో సరే ఎవరితో సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు లేదా గొడవలు జరిగినప్పుడు ఆ గొడవలకు కారణం ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఇందులో నా తప్పు ఏమైనా ఉందా ఎగ్జాక్ట్గా మన మైండ్లో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడు తప్పు మనదైనా సరే మన మనసు చెప్తుంది తప్పు వాళ్ళదైనా సరే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక చిన్న గొడవ వల్ల మనం ఒక మానవ సంబంధాన్ని పోగొట్టుకోలేం సో కాబట్టి మనం ఇలా అనాలిసిస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం గోల్ ఉంది ఆ గోల్ పెట్టుకున్నాం ఆ గోల్ ఎంతవరకు వచ్చింది ఆ గోల్ కోసం నేను ఈరోజు ఏం కష్టపడబోతున్నాను ఏం వర్క్ నేను చేస్తున్న గోల్కి నేను దగ్గర అవుతాను అని చెప్పేది అని కూడా మనం ఒక మెడిటేషన్లో మన సెల్ఫ్ టాక్లో మనం రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మెడిటేషన్ని మార్నింగ్ పది నిమిషాలు నైట్ నిద్రపోయే ముందు పది నిమిషాలు అలాగా స్టార్టింగ్లో పది పది నిమిషాలు స్టార్ట్ చేయండి తర్వాత మీరు ఎక్కువ టైం కూడా ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంటుంది ఒకవేళ నేను చెప్పిన ప్రొసీజర్ అనేది మీకు కొంచెం ప్రాబ్లం అయినట్లయితే ఇంకొక చిన్న ఈజియస్ట్ వే ఏంటంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసం ఉంచండి నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే స్వాట్ అనాలిసిస్ స్వాట్ అనాలిసిస్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ టెక్నిక్ అసలు ముందు స్వాట్ అంటే ఏంటంటే యాజ్ ఫర్ స్ట్రెంత్ డబ్ల్యూ for weakness, ఓ ఫర్ ఆపర్చునిటీ T ఫర్ threat. S ఫర్ strength. మనం ఏ పని చేయడానికైనా సరే అసలు మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటనేది మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కలోనూ కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి ఆ స్ట్రెంగ్స్ని యూజ్ చేసుకొని మనం ఆపర్చునిటీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఒక పని చేయడానికి ఈ స్ట్రెంగ్త్ ఎలా ఉపయోగపడుతుంది లేదా ఆ పని కంప్లీట్ అవ్వాలంటే నేను నాకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్ట్రెంగ్స్ ఏంటి అనే మనం ఒకసారి రికాల్ చేసుకొని ఆ స్ట్రెంగ్స్ని మనం ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోవాలి మనం బాగా మాట్లాడగలుగుతాం అనేది ఒక స్ట్రెంగ్త్ అయితే ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ కావచ్చు లేకపోతే ఇంకేదో మంచి స్పీచ్గా కావచ్చు లేకపోతే మంచి నాయకుడిగా ఎదగడానికి అనేది అది ఒక ఆపర్చునిటీ అవుతుంది సో అలాగే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ అన్నిటిని కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి స్వాట్ అనాలసిస్ అనేది ఏ పేపర్ అండ్ పెన్ పెన్ పేపర్ తీసుకోండి స్వాట్ అనాలసిస్ అని రాయండి స్ట్రెంగ్స్ అని చెప్పండి మీ స్ట్రెంగ్స్ ఏమేమి ఉన్నాయో రాయండి స్ట్రెంత్స్ వల్ల మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఏమేమి రావచ్చో అవి ఆపర్చునిటీస్ కింద రాయండి నెక్స్ట్ వన్ వీక్నెస్ మనకు ఉన్న వీక్నెస్ అండి ఈ పని చేయడంలో నా దగ్గర లేనిదేంటిది వీక్నెస్ వల్ల నేను ఈ పనిని కంప్లీట్ చేయలేకపోతున్నాను అనే దాన్ని కూడా మీరు వర్కౌట్ చేసుకొని ఆ వీక్నెస్ ఎప్పుడైతే మనకు ఉంటుందో దానివల్ల వచ్చేది ఏంటంటే థ్రెట్ అనమాట మన వీక్నెస్ని కనుక మనం దాన్ని ఓవర్కమ్ చేసుకోకుండా దాన్ని అలానే పెడితే మనకేమవుతుందంటే థ్రెట్ అయిపోతూ ఉంటుంది ఆ వీక్నెస్ అనే వాటిని నేను ఏం చేయాలంటే వాటి మీద ఫోకస్ చేసి వాటి అన్నిటిని స్ట్రెంగ్స్గా మార్చుకోవాలి ఆ స్ట్రెంగ్స్ వల్ల మీకు ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు సో మనకు కావాల్సింది అంటే అల్టిమేట్ గోల్ ఏంటి సక్సెస్ అవడమే కదా సో కాబట్టి మన స్ట్రెంగ్స్ అన్నింటినీ ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి వీక్నెస్ అన్నింటినీ స్ట్రెంగ్స్లోకి మార్చుకోవాలి అప్పుడు మనకి థ్రెట్ అనేది మన జీవితంలో థ్రెట్ అనేది ఉండదు మీరు అనుకోవచ్చు అనాలసిస్ ఏ విషయానికైనా వచ్చా ఎస్ ప్రతి విషయానికి చేసుకోవచ్చు అది చిన్న విషయమైనా కావచ్చు పెద్ద విషయం అయినా కావచ్చు మరేదైనా కావచ్చు మనం స్వాట్ అనాలసిస్ చేసుకోవచ్చు అది మీ కెరియర్లో కావచ్చు మీ పర్సనల్గా కావచ్చు మీ ప్రొఫెషనల్గా కావచ్చు ఏ విషయంలో అయినా సరే మనం స్వాట్ అనాలసిస్ చేసుకోవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక లండన్ సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త ఒక ఐలాండ్కి వెళ్ళాడు దేనికి వెళ్ళాడు అంటే బూట్లు అమ్ముకోవడానికి వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు అనాగరికులు అనమాట వాళ్ళకి చెప్పులు వేసుకోవడం కూడా తెలియదు వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు సో అతను ఏమనుకున్నాడంటే ఇదంతా వీక్నెస్ అనుకున్నాడు అంటే అక్కడ వాళ్ళు చెప్పులేసుకున్న అలవాటు లేనప్పుడు నా షూస్ ఎవడు కొంటాడు ఎవడు కొన్నాడు కదా అని చెప్పేసి నిశ్చేతంగా అతను ఏం చేశాడు మళ్ళీ అవన్నీ తీసుకొని బ్యాక్ వచ్చేసాడు దాన్ని ఏమనుకున్నాడంటే అది వీక్నెస్ అనుకున్నాడు ఆ వీక్నెస్ థ్రెట్ ఏంటంటే ఆ బిజినెస్ చేయకుండానే మళ్ళీ ఉట్టి చేతులతో వెనక్కి రావడం జరిగింది సో ఇది తెలుసుకున్న ఇంకొక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అతను ఏమనుకున్నాడంటే అతను వాళ్ళు ఎప్పుడైతే చెప్పులు వేసుకోకుండా షూస్ వేసుకోకుండా ఉన్నారో అది అతను స్ట్రెంత్గా అనుకున్నాడు ఎందుకంటే ఎవరూ చెప్పులు వేసుకోలేదు ఎవరు షూస్ వేసుకోలేదు కాబట్టి అతను షూస్ని ఎక్కువగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి దాన్ని స్ట్రెంత్గా తీసుకుని దాన్ని ఆపర్చునిటీగా మార్చుకున్నాడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు వేటాడేటప్పుడు మీకు ముళ్ళు గుచ్చుకుంటే రాళ్ళు గుచ్చుకుంటే ఇలాంటివన్నీ అన్నీ గుచ్చుకోకుండా మీరు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలన్నా లేకపోతే మంచిగా వేటాడాలన్నా సరే ఈ షూస్ వేసుకోండి ఈ షూస్ వేసుకుంటే మీకు కంఫర్టబుల్ ఉంటుందని చెప్పి వాళ్ళు కావాలంటే కొంతమందికి ఫ్రీగా ఇచ్చి వాళ్ళు వాడిన తర్వాత మొత్తం సేల్స్ చేయడం జరిగింది అంటే ఏంటి చెప్పులే అలవాటు లేదు అనుకునేదాన్ని ఫస్ట్ పర్సన్ వీక్నెస్ అనుకున్నాడు కానీ ఇతనే అనుకున్నాడు దాన్ని స్ట్రెంత్గా తీసుకున్నాడు దాన్ని ఆ స్ట్రెంత్ని ఆపోజిట్గా మార్చుకున్నాడు ఫస్ట్లో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశాడు అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ షూస్ అన్నీ అమ్ముడుపోయినాయి అంటే తను ఏం చేశాడంటే తన షూస్ అమ్మాడు ప్రతిఫలంగా ఏం తీసుకున్నాడంటే జీడిపప్పు అండ్ తేనె ఇవన్నీ తీసుకున్నాడు మళ్ళీ వేరే చోటకి మళ్ళీ లండన్ వెళ్ళాడు వాటన్నిటిని అమ్ముకొని అతను క్యాష్ చేసుకున్నాడు సో ఇలాగా మనం స్వాట్ అనాలసిస్ పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తే ప్రతి దాన్ని మనం సక్సెస్ అవ్వచ్చు సో స్వాట్ ఎనాలిసిస్ అనేది కూడా మన సెల్ఫ్ ఎనాలసిస్ అనేది దానికి కానీ లేదా మన బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కానీ మీరు స్టూడెంట్ అయితే మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు దాని వీక్ని స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలంటే వి హ్యాడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద వీక్ సబ్జెక్ట్స్ అప్పుడు అది స్ట్రాంగ్ అవుతుంది స్ట్రాంగ్ నుంచి వచ్చే ఆపర్చునిటీ ఏంటంటే గెట్ కట్టే గుడ్ మార్క్స్ గుడ్ పర్సంటేజ్ మంచి కాలేజ్లో కానీ మంచి ఇన్స్టిట్యూషన్లో కానీ మీకు సీట్ అనేది వస్తూ ఉంటుంది సో అలాగ మనం మనకు మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు సోడ్ అనాలసిస్ చేసుకోవడం రావట్లేదు లేదా మెడిటేషన్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అది మనస్తో మైండ్తో చేసేది పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీకుండే ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ జర్నల్ రైటింగ్ లేదా డైరీ రైటింగ్ మనకున్న సిచ్యువేషన్స్ని అనలైజ్ చేసుకొని మనం ఏం చేశాము ఏం చేయాలనే దాన్ని రాసుకుంటూ ఉంటే అది డైలీయే రాసుకోవాలా అంటే ఎస్ డైలీ రాసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ కానీ డైలీ రాసుకోలేకపోయినా సరే మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ టఫ్ సిచ్యువేషన్ దాన్ని పేపర్ మీద పెట్టి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మీరు ఎప్పుడైతే జర్నల్లో కానీ లేదా ఒక బుక్లో కానీ రాశారు అంటే ఖచ్చితంగా అది కూడా సెల్ఫ్ టాక్ అవుతుంది మీకు మంచి ఐడియాస్ వస్తాయి జర్నల్ రైటింగ్ని మేక్ ఏ హ్యాబిట్ ఒకవేళ డైలీ చేస్తే వెల్ అండ్ గుడ్ డైలీ చేయలేకపోతే మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తుందో సొల్యూషన్ కావాలనుకుంటున్నారో ఎప్పుడైతే ఎవరికీ చెప్పుకోలేని ప్రాబ్లం మీలో ఉందో మీలో మీరే మీ ఫ్రెండ్ మీరు సబ్కాన్షియస్ మైండ్ అనే ఫ్రెండ్ని ఫ్రెండ్తో మీరు డిస్కస్ చేసుకోండి మనసు కోతి లాంటిది కానీ ఆ కోతిని కూడా ట్రైన్ చేస్తే మనం చెప్పినట్టు చేస్తుంది కాబట్టి ఆ ట్రైన్ చేసే ఏకైక ప్రిన్సిపలే మన సెల్ఫ్ అనాలసిస్ సో జర్నల్ రైటింగ్ని హ్యాబిట్గా చేసుకోండి మనిషి అనేవాడు లైఫ్లో సుఖాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కానీ అకార్డింగ్ టు సైకాలజీ ఏంటంటే మనిషి అనేవాడు తనలో ఉన్న బాధలని ఎక్కువసార్లు గుర్తు చేసుకొని బాధపడుతూ బాధపడుతూ ఉంటాడు తనలో మంచి మంచి క్షణాలని చాలా తక్కువ గుర్తు చేసుకుంటాడు ఎప్పుడైతే బాధలు ఉంటాయో ఎప్పుడైతే టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని గుర్తు గుర్తెచ్చుకొని గుర్తించుకొని నేర్చుకుని నేర్చుకుని నేర్చుకుంటూ ఉండిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాడు సో కాబట్టి సెల్ఫ్ ఎనాలిసిస్ వల్ల మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సక్సెస్ అయిన విషయాలు ఏంటి మన మూడ్ డల్గా ఉంది మనం హన్హ్యాపీగా ఉన్నామంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని కానీ లేకపోతే ఒక పేపర్ పెన్ను తీసుకొని కానీ మనం లైఫ్లో ఉన్న హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన మూడ్ అనేది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఒక హ్యాపీనెస్ మూమెంట్లోకి మనం రావడం అనేది జరుగుతుంది సో జనరల్ రైటింగ్లో ఇన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి దీని తర్వాత ఉన్న టెక్నిక్ ఏంటంటే టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ వర్క్ ప్లేస్ అనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హైయర్ పొజిషన్లో ఉన్నారంటే మీ కింద పని చేసేవాళ్ళు మీ గురించి మీ వర్క్ గురించి ఏమనుకుంటున్నారు అనేది జెన్యున్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గరించి తీసుకుని ఆ ఫీడ్బ్యాక్లో మీరు ఏమేమి పాయింట్స్ కవర్ అనుకుంటున్నారు ఆ పాయింట్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఈ పాయింట్స్ కవర్ అయ్యేలాగా నా మీద జెన్యూన్ ఫీడ్బ్యాక్ రాయండి అది పాజిటివ్ అయితే పాజిటివ్ రాయండి నెగిటివ్ అయితే నెగిటివ్ రాయండి అని చెప్పి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ చదువుకొని ఒకవేళ అది నెగిటివ్ ఉన్నా సరే మీరు దాన్ని అనలైజ్ చేసుకోవచ్చు సెల్ఫ్ అనాలిసిస్ ఇది ఇంకొక పాయింట్ ఎందుకంటే నేను అనుకునేది నేను ప్రతిదీ మంచిగా చేస్తున్నాను అనుకుంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమనుకుంటానంటే ఎస్ నేను చేసేదంతా మంచి చేస్తాను ఐఎమ్ వెరీ గుడ్ బాయ్ అని నేను అనుకుంటావు కానీ ఎదుటి వాళ్ళకే కదా తెలిసేది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ అనే విషయం వల్ల ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం ఇలా అనుకున్నది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఇది పాజిటివ్గా వెళ్ళిందా నెగిటివ్గా వెళ్ళిందా మనమంటే భయపడుతున్నారా మనమంటే చిరాకు పడుతున్నారా అనే విషయాలను మనం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అవి చదువుకొని ఆ తర్వాత మనలో మార్చుకోవాల్సిన విషయాలు అంటే ఖచ్చితంగా మార్చుకోవాలి నిజాయితీగా ఉండాలి నెక్స్ట్ వన్ ఒకళ్ళు ఇది కూడా ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే సెల్ఫ్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ సెల్ఫ్ టాక్ మనలో మనమే మాట్లాడుకోవటం చాలామంది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది మేధావులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మీలో మీరు మాట్లాడుకోండి అద్దం ముందు నుంచోండి అద్దం ముందు నుంచని చక్కగా ఒక మనిషితో మాట్లాడుతున్నాం అన్నట్టుగా అద్దంలో మన బొమ్మ కనిపిస్తూ ఉంటుంది కదా మన ఫోటో మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది ఆ ప్రతిబింబంతో మాట్లాడుతూ ఉండండి ఏం జరిగింది ఏం జరగలేదు జరిగింది ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండండి దీనివల్ల కూడా మనం మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవచ్చు సెల్ఫ్ అనాలిసిస్ ద్వారా మనం అనలైజ్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎనాలసిస్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మహాత్ముల జీవిత కథలు చదవటం మనకు నచ్చినటువంటి మనకు ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నామో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి జీవిత కథలను చదివినట్లయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వారిని ఎలాగ వాటిని రెక్టిఫై చేసుకున్నారు అనే విషయాలు అనేవి చాలా చాలా జీవిత కథల్లో ఉంటూ ఉంటాయి సో ముందు మనం బాగా ఇన్స్పైర్ చేసే వ్యక్తులు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ జీవిత చరిత్రలు కానీ వాళ్ళ రచనలు కానీ చదవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎవరైతే ఇన్స్పైర్గా తీసుకుంటున్నామో మన ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ ఒకటే అయితేనే వాళ్ళు వెళ్ళిన మార్గంలో మనం వెళ్తూ ఉంటేనే మాత్రమే మనకి వాళ్ళు ఇన్స్పైర్గా అవుతూ ఉంటారు వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలాగ డీల్ చేశారు అనేది మనం తీసుకొని అలాగ మనం కూడా మనం ఎనలైజ్ చేసుకొని మనం మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ సెల్ఫ్ అనాలసిస్ వల్ల మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్కుంటూ ఒక రాతిగా ఉన్న మనల్ని మనమే శిల్పిగా అయ్యి మనకి మనం చెక్కుంటూ పోయి మన జీవితాన్ని బ్యూటిఫుల్గా చేసుకోవడం అనేది ఈ సెల్ఫ్ అనాలసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాగా సెల్ఫ్ ఎనాలసిస్ ద్వారా మీ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకొని సక్సెస్ వైపు విజయం వైపు మంచి విషయాల వైపు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్